నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బతుకమ్మ పండగ ఉత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ మండల కేంద్రంలోని మహిళలు, ఆడపడుచులు, చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. సందర్భంగా మాట్లాడుతూ మహిళా మండలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ నాలుగో రోజు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా మిరుదొడ్డి గ్రామంలో ఆడపడుచులతో కలిసి బతుకమ్మను ఆడి పాడడం జరిగిందని అన్నారు. ఎస్పెషల్లీ మా ఆడవిల్లలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇలా నాలుగో రోజు బతుకమ్మ ఆడనీకే మిరుదొడ్డి మండలం టౌన్కి వచ్చినాము. ఇక్కడ ఆడవిల్లలందరం కలిసి బతుకమ్మలు ఆడినాము. చాలా సంతోషంగా ఉంది. మా బతుకమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్క ఆడవిల్ల మీద ఉండాలని కోరుకుంటున్నాను. అట్లనే మీరు చూస్తే సోనియమ్మ మొన్న 6 గ్యారంటీలు, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేపు దుబ్బాక గడ్డం మీద కాంగ్రెస్ జెండా ఎగురుతే, అట్లనే తెలంగాణ వ్యాప్తంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 100% ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క చిన్నపిల్లలకి కానీ మహిళలకి కానీ అన్ని వర్గాలు, అన్ని కులాల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఆ బతుకమ్మ సాక్షిగా చెప్తున్నాను. 6 గ్యారంటీలు ఏదైతే సోనియా గాంధీ అనౌన్స్ చేసిందో 100 రోజుల లోపల మీకు 6 గ్యారంటీలు ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గల్లీ దాకా మీకు వ్యవహరిస్తుంది. అట్లనే మీరు చూస్తే 6 గ్యారంటీలు ఏంటంటే మహిళలకు సంబంధించింది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అవుతుంది. కర్ణాటకలో కూడా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అన్నారు. కర్ణాటకలో కూడా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ వస్తుంది. అట్లనే ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్, అట్లనే ఇల్లు లేలోనలకి జాగిస్తారు, అట్లనే 5 లక్షల రూపాయలు ఇస్తారు. పిల్లలు చాలా మంది చదువుకోవడానికి మనం ఫీజులు కట్టి కష్టపడతాం, అట్లాంటి పిల్లలు, మన పిల్లలు కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు కావాలని చెప్పేసి 5 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకులలో డిపాజిట్ చేస్తారు. అట్లనే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. మీరు చూస్తే ఇప్పుడు ప్రభుత్వము ఇంటికి ఒకటే ఒక పెన్షన్ ఇస్తుంది. అంటే పెద్ద మనుషులు ఇద్దరు ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇద్దరికి 4000 రూపాయల పెన్షన్ వస్తుంది, ఇద్దరికి కలిపి వస్తుంది. అట్లనే రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ, ప్రతి రైతులకి, కౌల రైతులకు కూడా ఎకరానికి 15,000 మీకు బ్యాంకుల డిపాజిట్ అవుతుంది. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అట్లనే 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా రేపు కాంగ్రెస్ ఇస్తుంది. కాబట్టి ఆ బతుకమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను. ఈ నవరాత్రులలో దుర్గమ్మ తల్లి ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలి. ఒక ఆడవిల్లగా దుబ్బాక గడ్డం మీద ఖచ్చితంగా మేము కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. ఒక ఆడవిల్లగా మా ఆడవిల్లలందరికీ మాటిస్తున్నాను. వాళ్ళకి ఒక గొంతైన నిలబడతా అనేసి మాటిస్తున్నాను. జై హింద్, జై. ఈ నెల 18వ తేదీన కరీంనగర్ రామ్నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రాష్ట ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ రానున్నారు. నేపథ్యంలో నిర్వహించే ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మొట్టమొదటిసారిగా నగరానికి విచ్చేస్తున్న యువరాజు కేటీఆర్ గారికి కనీ విని ఎరుగని రీతిలో స్వాగతం పలకాలని గులాబీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మీరు ఏ మేరకు ఆలోచన ఉందో ఆ మేరకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా చేయవలసిన బాగా ఉన్నది. నిరంతరం ఎమ్మెల్యే అయినా, మున్సిపల్ కార్పొరేటర్గా అయినా, మంత్రి అయినా ప్రజల మధ్యనే ఉన్నాం. ప్రజలను వదిలిపోలేదు, గ్రౌండ్ వదిలిపోలేదు. 3 రోజులు కరీంనగర్ ఉంటే 3 రోజులు నిధుల కోసం హైదరాబాద్ నుండి తీసుకొచ్చినాం. ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేస్తాం. శభాష్ కరీంనగర్ అనే విధంగా కరీంనగర్కి షాన్ పడాది. కరీంనగర్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేశాం. అందుకే ఈరోజు సోదరులారా, బ్యూటిఫుల్ ఐలాండ్స్, ఆ ఉన్న రోడ్లను బ్యూటిఫుల్గా క్లీన్ అండ్ గ్రీన్గా మంచి శానిటేషన్ వ్యవస్థ, ఆ రకంగా ఆహ్లాదకరమైన వాతావరణం అభివృద్ధి పరంగా నేను కనిపెట్టిద్దాం.
మూడు సార్లు గెలిపించారు నాకు ఆశీర్వదించారు నాలుగోసారి ఎన్నికలకు వద్దును గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు బీఫామ్ ఇచ్చారు నాలుగోసారి నా వెన్ను తట్టారు గౌరవ మంత్రి కేటీ రామారావు గారు నాతో కలిసి ఉన్నారు గోహెడ్ ప్రజల ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు అందుకే ఈ రోజు రేపు 18వ తారీఖు నాడు మేము మొదటిసారిగా ప్రజల దగ్గరికి వెళ్ళి మూడు సార్లు ఎన్నికలలో నన్ను గెలిపించారు నాలుగోసారి ఎన్నికలకు పోతున్నాను మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను నాలుగోసారి కరీంనగర్ ప్రజల ఆశీర్వాదం కోరుకుంటున్నాను మీరు ఆశీర్వదించండి నా చేతులు బలోపేతం చేయండి నేను రెట్టి ఉత్సాహంతో ఇంకా పని చేస్తాను ఇంకా నిధులు తీసుకొస్తా ఇంకా రెట్టి తీసుకురావాలి చేసింది తక్కువ ఇంకా చేసేది ఎక్కువ విధంగా నిధులు తీసుకొస్తాం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత గొప్ప నగరంగా కరీంనగర్ చేస్తాం హైదరాబాద్ తర్వాత బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటే కరీంనగర్కి వచ్చే విధంగా చేసుకొస్తాం అందుకే నాలుగోసారి ఎన్నికలలో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి ఆ ఆశీర్వాద సమావేశము రేపు పొద్దున పది గంటలకు మార్క్ఫెడ్ గ్రౌండ్ ఎదురుగా ప్రస్తుతము డైరీ ఫారం కరీంనగర్ డైరీ పక్కకు ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టాం కరీంనగర్ నియోజకకు సంబంధించి ఆ ఆశీర్వాద సభలో గౌరవ మంత్రి కేటీ రామారావు గారు ఎగ్జాక్ట్ 10 o'clock వస్తుంది దాని తర్వాత 11:30 to 12 మళ్ళీ వారు కామారెడ్డి వెళ్ళాలి కాబట్టి బై చాపర్లు వస్తుంది చేంజ్ బై రోడ్ వస్తుంది కానీ చాపర్లు వస్తుంది ఇప్పుడే సో 10 గంటలకు కరీంనగర్ నగరానికి వస్తారు సమావేశంలో 1.5 hours వారు ఉంటారు తర్వాత కామారెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం భక్త మార్కండేయ స్వామి ఆలయంలో వెలిసిన శ్రీ 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 రాజరాజేశ్వరి దేవికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మంగళగౌరీదేవిగా అలంకరించి పూజలు ఘనంగా నిర్వహించారు అమ్మవారికి భక్తులు పద్మశాలి మహిళలు భక్తి శ్రద్దలతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు అనంతరం మహిళలు బతుకమ్మ పాటలతో ఆటలతో నిర్వహించి కోలాటాలు వేశారు
ఎమ్మెల్యేగా గెలుపించుకోండి, హక్కులు సాధించుకోండి. న్యూ ఇండియా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల అశోక్ అంతర్గా మండల కేంద్రంలోని ప్రెస్ భవన్ లో పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి నెలకు 5,000 రూపాయలు చెల్లించుట, ప్రతి ఎకరానికి 15,000 చెల్లించుట, అలాగే భూమి లేని కుటుంబాలకు రైతుకు చెల్లించినట్టుగా సంవత్సరానికి 75,000 చెల్లిస్తాం, ప్రతి గ్రామానికి వార్డుకు ప్రతి సంవత్సరం 5 కోట్లు కేటాయిస్తాను, వీటితో పరిశ్రమలు స్థాపించి టీనేజ్ నుండి ఓల్డేజ్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి పార్ట్ టైం ఫుల్ టైం పద్దతిలో ఉద్యోగ వసతి కల్పించబడుతుంది. జై న్యూ ఇండియా పార్టీ. అందరికీ నమస్కారం. నేను అశోక్ వేముల, న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిని. నేను మన రామగుండం కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడి ప్రజలందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, నేను ఏ విధమైనటువంటి పదవులు లేకముందే మన పార్టీ, మన ప్రజాప్రతినిధులు, మన న్యూ ఇండియా పార్టీ నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఇవాళ గోదావరికల్లో మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అది కేవలం న్యూ ఇండియా పార్టీ మాత్రమే సాధించింది అని చెప్పుకోవడానికి మాకు ఏ విధమైనటువంటి నామోష లేదు. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత గోదావరికల్లో ఉన్న ఏరియా హాస్పిటల్ అది కూడా మేమే సాధించాం. 90 రోజులు దీక్ష చేసి సాధించాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ రాముడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల పట్ల, ప్రజల ఇబ్బందుల పట్ల, ఇక్కట్ల పట్ల ఎన్నో సమస్యల మీద మేము పోరాటం చేసి చాలా వరకు సాధించాము. అదే మాకు అధికారం ఇట్లా ఉన్నట్లయితే, మేము ఇట్లా అసెంబ్లీలో అడుగుపెట్టినట్లయితే అద్భుతాలు సృష్టించగలమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 75 ఏళ్ళ నుంచి మనకు స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మనకు ఇక్కడ మరి ఎమ్మెల్యే నియోజకవర్గం ఏర్పాటు అప్పటి నుంచి కూడా ఎంతమంది అయితే ప్రజాప్రతినిధులు అయితే వచ్చారో వారంతా కేవలం ఇక్కడ అభివృద్ధి కానీ ఈ ప్రజల ఇక్కట్లు ఇబ్బందులు కానీ పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు అధికారం కావాలి, వాళ్ళకు అక్కడిక్కడ వాళ్ళకు అవసరమైనటువంటి పనులు సంపాదించుకొని చేసుకోవడం కోసమే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మీ ముందుకు వచ్చారు తప్ప మీ బాధలు పంచుకోవడం కానీ మీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పట్ల కానీ ఏమాత్రం కృషి చేయలేదు. ఇవాళ మేము పెద్దపల్లి జిల్లా అయిందంటే అది మా కృషి ఫలితమే. మేము రామగుండం జిల్లా చేయాలని రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున మేము ప్రోగ్రామ్ చేసి ఉద్యమాలు చేసి జిల్లాల కోసం మొత్తం రాష్ట్రంలోనే వంద రాష్ట్రాలు చేయాలని మరి మన జై న్యూ ఇండియా పార్టీ. అందరికీ నమస్కారం. నేను అశోక్ వేముల, న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిని. నేను మన రామగుండం కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడి ప్రజలందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, నేను ఏ విధమైనటువంటి పదవులు లేకముందే మన పార్టీ, మన ప్రజాప్రతినిధులు, మన న్యూ ఇండియా పార్టీ నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఇవాళ గోదావరికల్లో మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో అది కేవలం న్యూ ఇండియా పార్టీ మాత్రమే సాధించింది అని చెప్పుకోవడానికి మాకు ఏ విధమైనటువంటి నామోష లేదు. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత గోదావరికల్లో ఉన్న ఏరియా హాస్పిటల్ అది కూడా మేమే సాధించాం. 90 రోజులు దీక్ష చేసి సాధించాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ రాముడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల పట్ల, ప్రజల ఇబ్బందుల పట్ల, ఇక్కట్ల పట్ల ఎన్నో సమస్యల మీద మేము పోరాటం చేసి చాలా వరకు సాధించాము. అదే మాకు అధికారం ఇట్లా ఉన్నట్లయితే, మేము ఇట్లా అసెంబ్లీలో అడుగుపెట్టినట్లయితే అద్భుతాలు సృష్టించగలమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 75 ఏళ్ళ నుంచి మనకు స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మనకు ఇక్కడ మరి ఎమ్మెల్యే నియోజకవర్గం ఏర్పాటు అప్పటి నుంచి కూడా ఎంతమంది అయితే ప్రజాప్రతినిధులు అయితే వచ్చారో వారంతా కేవలం ఇక్కడ అభివృద్ధి కానీ ఈ ప్రజల ఇక్కట్లు ఇబ్బందులు కానీ పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు అధికారం కావాలి, వాళ్ళకు అక్కడిక్కడ వాళ్ళకు అవసరమైనటువంటి పనులు సంపాదించుకొని చేసుకోవడం కోసమే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మీ ముందుకు వచ్చారు తప్ప మీ బాధలు పంచుకోవడం కానీ మీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పట్ల కానీ ఏమాత్రం కృషి చేయలేదు. ఇవాళ మేము పెద్దపల్లి జిల్లా అయిందంటే అది మా కృషి ఫలితమే. మేము రామగుండం జిల్లా చేయాలని రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున మేము ప్రోగ్రామ్ చేసి ఉద్యమాలు చేసి జిల్లాల కోసం మొత్తం రాష్ట్రంలోనే వంద రాష్ట్రాలు చేయాలని మరి మన అందరికీ నమస్కారం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం న్యూ ఇండియా పార్టీ అభ్యర్థిగా వేముల అశోక్ గారు మీ ముందుకు వస్తున్నారు. వారిని ఆశీర్వదించి భారీ మెజారిటీలో గెలిపేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. న్యూ ఇండియా పార్టీ ఎప్పుడూ
20 సంవత్సరాల దూరదృష్టితోటి పథకాలను సృష్టిస్తుంటది. మనకి తెలంగాణ రాకముందే 1995-97 ప్రాంతంలో చిన్న రాష్ట్రాలు కావాలని మనం ముందుకు తీసుకెళ్ళి తర్వాత 2005 లో చిన్న జిల్లాలు చిన్న మండలాలు కావాలని అనేక పాదయాత్రలు ఉద్యమాలు చేస్తే వాటిని ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పక ముందే మనము 1995లోనే తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. కాకపోతే పబ్లిసిటీ ఎక్కువ కాక న్యూడియా పార్టీ ఏందనేది కొంత మరుగున పడి పైకి తీసుకురాకుండా పోయారు. వీటిని మా పథకాలనే ఇప్పుడు కేసీఆర్ కానివ్వండి కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి మా 1995లో తీసిన మేనిఫెస్టోని చూస్తే అవే ఇప్పుడు కాంగ్రెస్లో కానివ్వండి మన టీఆర్ఎస్లో కానీ అవే పథకాలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు. మా పథకం మా పథకం వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కానీ ఆ పథకాలన్నీ వాళ్ళే కాదు అవన్నీ కేవలం న్యూడియా పార్టీ పథకాలని గంటపదంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అవి మా మేనిఫెస్టో 1995లో మేము తీసిన మేనిఫెస్టోని చూస్తే అందరికీ ప్రజలకు అర్థమవుతుంది. అవి గతంలో ఉన్న వాళ్ళకి తెలుసు. మేము 1998-99 ప్రాంతంలో కూడా వంద పడకల ఆసుపత్రి కోసం బోధవర్గంలో నిరాహార దీక్ష చేసి అందరికీ వైద్య సదుపాయాన్ని అందించడం జరిగింది. 19 రోజులు నిరాహార దీక్ష చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అప్పుడేదో ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంలో మనకి మా దీక్షను ఎత్తివేసి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ పట్టణంలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తల్లాడ రింగ్ రోడ్ కూడలిలో కులమతాలకు అతీతంగా ఏర్పాటు చేసిన రెడ్డి సామాజిక వర్గ మహిళలు అన్ని సామాజిక వర్గాల వారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం విశేషం. మాయే తల్లి కన్న బిడ్డవో మా ఇంటి ముంగిళ్ళు మందార మొగ్గలై బియ్యాల నవ్వుతున్నవో పసిప పల్లె నవ్వుతున్నవో ఈ తెలంగాణ మట్టిలోన పుట్టినావు తెలుగింటి వాకిళ్ళు తిరిగినావు. రామకుండం ఏరియా 1 పరిధిలోని ఓసీపీ 5 లో నిర్వహించబడుతున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కార్మికులతో కలిసి నృత్యాలు చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో వాణినగర్లో గల ఆర్కే గ్రూప్ ఎన్ఎస్సీ జూనియర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. కాలేజ్ విద్యార్థినిలు బతుకమ్మ ఆడుతూ అమ్మవారి వేషాలు వేసుకుని బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. చైర్మన్ రామకృష్ణ, ప్రిన్సిపల్ నరేష్ లు ఈ కార్యక్రమం జరిపించారు. తెలంగాణ ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ పండుగ 9 రోజుల పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో మహిళలు అందరూ కలిసికట్టుగా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా 9 రోజుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోట రావడం వల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో మద్యం అమ్మకాలు నిర్వహించకూడదని, నిర్వహించినట్లయితే 100 కి ఫోన్ చేసి తెలపాలని ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఈ మందు బెల్ట్ షాపులలో దాంట్లో మందు అమ్మకూడదు. ఇప్పటికీ ఆల్రెడీ మేము అందరినీ బెల్ట్ షాపులు అందరినీ మేము బ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. మాల్దాపూర్, తుజాల్పూర్, ఇంకా మిగతా చోట్ల జరగాము, అంత చోట్ల కూడా మరి బ్యాండ్ అవుట్ జరిగింది. వీళ్ళు ఇంకేదైనా మళ్ళీ అమ్మినట్టయితే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వంద రోజులు ఫోన్ చేసిన సరే, ఇక్కడ నాకు చేసినా సరే మళ్ళీ అమ్మకుండా చూసుకోవాలి. ఎలక్షన్ కూడా ఉండదు కాబట్టి. అట్లాగే ఎవరైనా మీకు తెలియకుండా ఇక్కడ మీకు తెలిసినా కానీ ఊళ్ళో వచ్చి ఏదైనా సరఫరా చేయడం కానీ, ఏదైనా వస్తువులు ఇవ్వడం కానీ, ఎలక్షన్ కోడ్కు విరుద్ధంగా ఏదైనా జరిగితే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమేమి చేస్తాము. ఇప్పటికీ బెల్ట్ షాపుల మీద కూడా కొన్ని కేసులు జరిగినాయి. ఎంఆర్ఓ బ్యాండ్ అవుట్ చేసాము. మళ్ళీ చేస్తే మాత్రం వాళ్ళకు మరి పనిష్మెంట్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. దయచేసి మీరు ఎలక్షన్ కోడ్ ఉన్నందున మరి ఎవరు కూడా ఈ బెల్ట్ షాపులో కానీ బయట కానీ ఇళ్లలో కానీ ఎక్కడ కూడా మీరు మందు పెట్టుకోకూడదు. మేము పదే పదే చెప్తున్నాము. అట్లాగే ఇక్కడ మీరు వెళ్ళినప్పుడు కూడా మరి క్యాష్ కూడా
మినిమం 49,000 ఉండాలా 50 ఏవో ఉండకూడదు అది మరి చూసుకున్న ఒక అమౌంట్ ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కూడా మీరు దగ్గర ఉంచుకోవాలా లేకుంటే సీజ్ అవుతుంది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇది గమనించి మీరు అమౌంట్ కూడా మరి 50,000 కన్నా ఎక్కువ ఉంటే మీరు డాక్యుమెంట్ చూపించాల్సి వస్తుంది ఎటు ప్రయాణం చేసినా కానీ మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే సీజ్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా తల్లాడలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని రెడ్డి సంఘం నాయకులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి, నరాల వెంకటరెడ్డి, నరాల గోపాలరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు కోలాటంతో నృత్యాలు చేశారు. ఈ 4 రోజులుగా మహిళలు ప్రభుత్వం అందించిన చీరలతో కోలాటం ఆడి పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పరిసర ప్రాంతాల్లో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దల నడుమ వైభవంగా జరుగుతున్నాయి. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారు మంగళవారం అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమివ్వగా శ్రీమయ్య గ్రాండ్ హోటల్ నిర్వాహకులు వేణు మానాలి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదం అందిస్తున్నారు. అమ్మవారి పూజలకు వచ్చే భక్తులను సంతోషపరుస్తూ అమ్మవారి ప్రాంగణంలో లక్కీ డ్రా తీస్తూ అందులో అదృష్టవంతులుగా నిలిచిన వారికి వెండి దానాన్ని అందజేస్తున్నారు. మంగళవారం భజన అనంతరం ప్రత్యేకంగా 4 గ్రాముల బంగారు విగ్రహాన్ని లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన భక్తులకు అందించారు. Hare Krishna.
उसको चंडीगढ़ सुधार दिया जाएगा। बाद में लोकसभा में आगे जाकर जाना कि इसमें से आप अच्छी तरीके से आराम से पूरे రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, పోలింగ్లో పాల్గొని మన జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం పెద్దపల్లి ఐటీఐ కళాశాల నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన ఓటర్ అవగాహన ర్యాలీని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి మధుమోహన్ ప్రారంభించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, పోలింగ్లో పాల్గొని మన జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం పెద్దపల్లి ఐటీఐ కళాశాల నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన ఓటర్ అవగాహన ర్యాలీని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి మధుమోహన్ ప్రారంభించారు.
సార్ ఈరోజు స్వీప్ అవేర్నెస్ ర్యాలీ కాబట్టి దయచేసి మనం ప్రమాణం చేద్దాం ఆ ప్రమాణాన్ని కట్టుబడి ఉందాం ఓటర్ల ప్రతిజ్ఞ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎడ్యుకేషన్, వోట్ ఫర్ డెవలప్మెంట్, వోట్ ఫర్ ఎంపవర్మెంట్, వోట్ ఫర్ బెటర్ సొసైటీ, వోట్ ఫర్ షూర్. ముందు మా జేసీ గారికి, ఆర్డీఓ గారికి, మా డిడబ్ల్యూ గారికి, ఈ చక్కటి కార్యక్రమాన్ని పెట్టిన మా డిఆర్డీఓ గారికి, ఇతర సహాధికారులందరికీ, మా తహసీల్దార్ గారికి, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం చెప్పుకుంటూ అతి ముఖ్యంగా మీ అందరికమ్మా ఇంత సమయం ఇచ్చి ఈ కార్యక్రమం వచ్చినందుకు నా వైపు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు ఇంత శ్రమపడి ర్యాలీ చేస్తూ ప్రజలకు అవగాహన చేసుకుంటూ ఇక్కడ వరకు రావడం చేశారమ్మా. కొంచెం కష్టమైన కొన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చేసే పనికి మీకు ఈరోజు విలువ తెలియదు, కానీ ఒక నెలన్నర తర్వాత ఎలక్షన్కి ఓటింగ్కి వచ్చినప్పుడు ఒక 2000-3000 మంది మీరు ఈరోజు చేసిన శ్రమ వల్ల ఆ రోజు ఎలక్షన్కి ఓటు వేయడానికి రావడం జరుగుతుందమ్మా. దానికి కూడా నేను ముందుగానే మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ జిల్లా కలెక్టర్గా, జిల్లా ఎన్నికల అధికారిగా నా వైపు నుంచి మీకు 2 విజ్ఞప్తులమ్మా. ఎక్కడ తిరిగినా అమ్మా, వచ్చే 50 రోజులు ఎక్కడ తిరిగినా ఓటు చేయడానికి మీరు తయారుగా ఉన్నారా? ఇంకొక 10 రోజులు మనకు అవకాశం ఉంది. 30 తారీఖు వరకు ఇంకా జాబితాలో ఎక్కని వాళ్ళకి ఎక్కడానికి ఇంకా అవకాశం ఉంది. మీ ఇంట్లో మొదలుపెట్టి మీ కొడుకులు, కూతుర్లు, ఇటు ఇటు ఉన్న పిల్లలందరికీ చెప్తూ, అలాగే మీ చుట్టూరు ఇంకా కొంచెం అవగాహన తక్కువ ఉండి మీ అంత స్ఫూర్తి తీసుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా. వాళ్ళు కూడా స్ఫూర్తి అందించి ఖచ్చితంగా వాళ్ళు కూడా జాబితాలో ఎక్కేలాగా మీరు మనసులో ప్రమాణం చేసుకోండి అమ్మా, ఖచ్చితంగా చేస్తారనేది. మూడోదమ్మా, ఈ ఓటింగ్ హక్కు మనకు ఎలా వచ్చిందనేది మీరు చదవండి, వినండి, ఇతరులకి చెప్పండి. ఎంతో శ్రమపడి ఒక 100 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న హక్కు ఇది. తేలిగ్గా తీసుకునే హక్కు మనకి లేదు, ఇతరులకి లేదనేది ఖచ్చితంగా మీరు అందించాలమ్మా. కొంచెం ఎండలో తిరిగినా మనం ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చాం, మంచిది, నేను ఒప్పుకుంటున్నాను. మీరు చాలా శ్రమ చేశారు, కానీ 100 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న వాళ్ళు కూడా మనం గౌరవం ఇవ్వాలా లేదా అమ్మా, ఆలోచించండి మీరే. వాళ్ళు చేసిన త్యాగాన్ని కూడా మనం ఈరోజు గుర్తుపెట్టుకుంటామని ఖచ్చితంగా మనసులో పెట్టుకుందాం. ఇదే మాట మీ ద్వారా ఒక 10 మందికి మీరు అందిస్తే అమ్మా, ఇక్కడున్న వాళ్ళ ద్వారానే ఒక 10,000 మందికి ఇది అందుతుంది. ఖచ్చితంగా శ్రమ చేద్దాం, ఓటింగ్ నాడు కలుద్దాం, గర్వంగా గౌరవంగా మన ఓటునిద్దాం. మన చుట్టూరు ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా మనతో సహా స్టేషన్కి తీసుకెళ్తామనే మాట మీరు నాకు ఇవ్వాలమ్మా. మీ ఎన్నికల అధికారిలాగా నేను కూడా మీ వెంట ఉంటానని నా మాట మీకు ఇస్తున్నాను. ధన్యవాదాలు. ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం దేవీ శరణ నవరాత్రి భాగంగా అమ్మవారు వనదుర్గామాతగా భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారికి వివిధ రకాల పూజలు మరియు కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ మరియు ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆతామృజ్వరజ్వరజ్వరణవత్నప్రభాదీ మాతస్వామహమాగదాభిమందీనాయాముగే స్తీ బాలగ
సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 32% లాభాల వాటా దసరా పండగ అడ్వాన్స్ ను ఎన్నికల కోడ్ నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 21న ఒక్కరోజు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఎన్నికల కోడ్ బూచీని చూపి కార్మికుల కష్టార్జితాలని ఆపాలని చూస్తుందని మండిపడ్డారు. కార్మికులకు 32% లాభాల వాటా ఇస్తామని యాజమాన్యం ఈ నెల 4వ తేదీనే సర్క్యులర్ విడుదల చేసిందని, ఎన్నికల కోడ్ ఈ నెల 9న విడుదల చేసిందని, అలాంటప్పుడు లాభాల వాటా ఇవ్వడంలో ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. అట్లనే 20వ తారీఖు నాడు మా సెంట్రల్ ఆఫీస్ బేరర్స్, సెంట్రల్ నాయకత్వం, బ్రాంచ్ సెక్రటరీస్ అందరం కూడా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు నిరాదీక్ష చేస్తున్నాం అండి. దీనికి కారణం ఏంటంటే సింగరేణి యాజమాన్యం ఈ నెల 4వ తారీఖు నాడు ఒక సర్క్యులర్ ఇచ్చింది. కార్మికులకి లాభాలలో 32% వాటా 16వ తారీఖు నాడు ఇస్తాము అని సర్క్యులర్ ఇచ్చారు. అది ఎట్లా ఇస్తారు, దాని మోడాలిటీస్ అన్నీ కూడా ఇచ్చారు. అండర్గ్రౌండ్ మాస్టర్కి ఎంత సర్క్యులర్ అన్ని వివరాలతో ఇచ్చారు. ఇచ్చింది 4వ తారీఖు నాడు ఆ సర్క్యులర్. పండగ అడ్వాన్స్ కూడా 18వ తారీఖు నాడు ఇస్తామని ఇచ్చారు. ఇప్పుడు మేనేజ్మెంట్ బంద్ చేసింది. 16వ తారీఖు మొన్న పడాల్సినటువంటి డబ్బులు పడలేదు, ఇవాళ పడాల్సిన ఫెస్టివల్ అడ్వాన్స్ కూడా పడలేదు. ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషనర్కి రాసినాం, అక్కడి నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఆ సమాధానం వచ్చిన తర్వాత నిర్ణయం చేస్తామని కంపెనీ చెప్తుంది. అసలు ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చింది, 9వ తారీఖు నాడు వచ్చింది. రాష్ట్రంలో 4వ తారీఖు నాడే సర్కార్ విడుదల చేసింది కాబట్టి అసలు ఆ కోడ్ మనకు వర్తించదు. సింగరేణి రెండోది ఏంటంటే సింగరేణి 100 సంవత్సరాల చరిత్రలో ఏనాడు ఎన్ని ఎన్నికలు వచ్చిపోయినాయి, అసెంబ్లీలు, పార్లమెంట్లు, లోకల్ బాడీలు, మున్సిపాలిటీలు, రకరకాల ఎలక్షన్లు జరిగినాయి. ఏ ఎలక్షన్లు జరిగినా సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతం కానీ, బోనస్ కానీ, అడ్వాన్స్ కానీ ఏది కూడా ఎప్పుడు ఎన్నికల కూడైనా ఆపలేదు. ఎందుకంటే అది మనకు వర్తించదు కాబట్టి. ఇది గవర్నమెంట్ ఇచ్చేటటువంటి స్కీములు కాదు, గవర్నమెంటు స్కీములకి అది వర్తిస్తుంది. ఎందుకంటే అది ఓటర్లను ప్రభావితం చేస్తారని ఎన్నికల కోడ్ వాళ్ళు వర్తింపజేస్తారు. ఇది ఓటర్లను ప్రభావితం చేయదు, ఇది కార్మికుల కష్టార్జితం జీతం ఇచ్చేటటువంటి, దీనికి సంబంధం లేదు. ఇది సింగరేణి ఆఫీసర్లకు తెలియదు ఈ విషయం. ఇక్కడ పర్సనల్ డిపార్ట్మెంట్ చట్టాలు చదివిన అధికారులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐఆర్ఎస్లు ఉన్నారు, వీళ్ళందరికీ తెలుసు. కానీ ఎందుకు చేసిండ్రు ఇప్పుడు ఏదంటే దీనిలో రెండు కారణాలు ఉన్నాయి. ఒక్కటేమో రాజకీయంగా టీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చడానికి. ఏంటి కారణం అంటే వీళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పటికే మా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు అందరిపై మాట్లాడుతున్నారని, లేకపోతే మా ముఖ్యమంత్రి మాట్లాడతారని, మా కవితక్క మాట్లాడుతుందని చెప్తున్నారు. అది వాళ్ళు మాట్లాడిండ్రు ఇచ్చిందని చెప్పి రేపు ఎలక్షన్స్లో లబ్ధి పొందాలని సింగరేణి మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. రెండోది కూడా ఉంది కారణం, వీళ్ళకి వస్తున్న డబ్బులు రాలేదు. వీళ్ళేదో అప్పులు తెచ్చాలని పోయారు బ్యాంకులకి, ఆ డబ్బులు ఇంకా అందలేదు కాబట్టి ఈ వంక పెట్టి వాటిని ఆపుతా ఉన్నాం. దీనికి మరి గుర్తింపు కార్మిక సంఘం, కార్మికులు ఇదివరకు పాత రోజుల్లోనైతే
పదహారో తారీఖు నాడు కనుక బ్యాంకులో డబ్బులు పడకపోతే ఏ లీడర్ సమినోడి చేయక్కర్లేదు, ఏ లీడర్ చెప్పక్కర్లేదు. కార్మికులు అరవకుండా మాస్టర్ కూడా కూర్చున్నటువంటి లీడర్లు మేనేజ్మెంట్ అందరూ చుట్టూ తిరిగి మేము వస్తుందయ్యా చేతదయ్యా మీరు దిగండి అయ్యా అంటేనే దిగేటోళ్ళు తప్ప చేసుకోవాళ్ళు కాదు. ఇప్పుడు కార్మికులు ఆ పరిస్థితి లేదని సింగరేణి మేనేజ్మెంట్ ఈ నాటకం చేస్తాం. అదే పాత పద్ధతి ఉంటే అసలు ఇలాంటి నాటకాలు చేయరు వాళ్ళు. అందుకని రేపు మేము మొన్న ఇది బంద్ ఇది ఎన్నికల కోడు వచ్చిందని కంపెనీ ఎప్పుడు చెప్పిందో దానికి తెల్లవారే మేము అన్ని బావిల మీద ధర్నాలు చేసి మెమోరాండం ఇచ్చినాం. కార్మికులు ఏమంటారంటే ఈ ధర్నాలు మెమోరాండాలు కాదు, సమ్మెకు పిలిపియండి మేము సమ్మె చేస్తాం. మేనేజ్మెంట్ బాగా నాటకం చేస్తుంది, మీరైనా మీరు ఇచ్చేయాలని అంటే మేము ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చినాం. అందుకే నిన్ననే ఇచ్చినాం సమ్మె నోటీసు. శనివారం నాడు టోకెన్ సమ్మె జరుగుతుంది, అప్పటికి కూడా పరిష్కారం కాని పరిస్థితి వస్తే మాత్రం నిర్వాధిక సమ్మెనే జరుగుతుంది. కానీ దీనిలో వెనకబోయేది లేదు. ఖచ్చితంగా ఈ మేనేజ్మెంట్కి ప్రభుత్వానికి బుద్ధిచ్చే పద్ధతుల్లో చేయాలని మేము కార్మికులకు మీ ద్వారా విజ్ఞప్తి చేసేదంటే రేపు సమ్మెని జయప్రదం చేయండి సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘాల భేదం లేకుండా. రెండోది కోల్ ఇండియాలో కూడా ఇవాళ ఎన్నికల కోడుంది, మరి వాళ్ళు బోనస్ ఇచ్చారు ఎట్లిచ్చారు ఆ మాత్రం వీళ్ళు తెలుసుకోరా మేనేజ్మెంట్? ప్రతిదానికి కోల్ ఇండియాలో ఎట్లా అయింది కోల్ ఇండియా అని చెప్తారు కదా ఈ మేనేజ్మెంట్. మరి కోల్ ఇండియాలో బోనసే ఇచ్చినప్పుడు ఇక్కడ పండగ అడ్వాన్స్ ఇవ్వడానికి ఏమైంది? అంటే ఇవాళ కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా ఏమి ఇచ్చేయలేని పరిస్థితి ఉందనేది వాళ్ళు మేనేజ్మెంట్ నాటకం చేస్తారు. కాబట్టి మేము ఏఐటీసీగా సమ్మెడిస్ ఇచ్చాం, ఒకవేళ కలిసి వచ్చే సంఘాలు ఉంటే అందరం కలిసి కూడా చేస్తాం. ఏది ఉన్నా అందరూ అన్ని కార్మిక సంఘాలు కార్మికులందరూ కూడా రేపు సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చంద్రపై పాతిపల్లి ఎల్లయ్య చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దపల్లి జిల్లా గోదావరి కన్నీ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు నారాయణ దాస్ మారుతి, నడిపెల్లి మురళీధరరావు మాట్లాడుతూ పదవులు రాకుంటే పార్టీ మారిన పాతిపల్లి ఎల్లయ్య గత చరిత్రను మరిచి పార్టీ మారగానే ఎమ్మెల్యే చందరం విమర్శించడం తగదన్నారు. ఒక రౌడీ షీటర్ గా గోదావరి కన్నీ పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ నీ చరిత్ర తెలుసని ఎమ్మెల్యేను తిట్టి హీరో అవుతామని అనుకుంటే అది అవ్వని పనన్నారు. ఇకపై ఎమ్మెల్యేను విమర్శించడం మానుకోకపోతే నీ చరిత్రపై లోతుగా పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నమస్కారాలు. నిన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో పాతపల్లి ఎల్లయ్య పార్టీ మార్చగానే గత పార్టీలో పనిచేసినటువంటి పార్టీ నాయకులంతా చెడ్డోళ్ళని, మరి చెడ్డోళ్ళతో 10-15 సంవత్సరాల సంసారం ఎలా చేసిండో చెప్పాలని మేము ప్రశ్నిస్తుంది. ఈ ఎల్లయ్య మాట్లాడేది రుడా చైర్మన్ ఇస్తే గౌరవ ఎమ్మెల్యే గారు మంచివాడు. ఒకవేళ రుడా చైర్మన్ ఇయ్యలేదు రాలేదు అనే అక్కసుతోటి ఇక చంద్రన్న చెడ్డోడినట్టు అంటే ప్రజలకు తెలియదు. మన మాయమాటలు మన మోసం మాటలు మనం చేసే వ్యవహారాలు అసలు ఈ చరిత్ర ఏంటి? ముందు మనం గోదావరికి ఎప్పుడు వచ్చినావు? నీవు కూడా 98లో కౌన్సిలర్గా గెలిచినావు, నేను కూడా 98లో కౌన్సిలర్గా గెలిచిన. మరి నేనెక్కడున్నా నువ్వెక్కడున్నావు, నీ బిజినెస్ ఏంది, మరి నువ్వు చేసిన పని ఏంది, నీకు వచ్చిన లాభాలు ఏంది, నీవు అంత అంతస్తుకు ఎలా ఎదిగినావు, నువ్వు చేసిన పని ఏంటి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఒక వ్యక్తిని విమర్శించే ముందు అసలు నా చరిత్ర ఏందో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది తప్ప, మరి ఒకసారి ఎమ్మెల్యే గారిని విమర్శించే ముందు నేను చేసిన తప్పులు ఏంది, నేను చేసిన ఘనకార్యాలు ఏంటి అనేది కూడా ఆత్మవిమర్శన చేసుకోకుండా ఏదో పార్టీ మార్చినంత మాత్రాన నేను ఎమ్మెల్యే గారిని విమర్శిస్తేనే నేను ఈ పార్టీలో ఒక నాకు స్థానం దొరుకుతుంది అని అనుకోవడం అనేది నీ అవివేకానికి నిదర్శనం, అది తప్పుడు ఆలోచన. అది మానుకోని అసలు మరి ఎందుకు ఏమైనా కోరికంటి చంద్రన్న ఏమైనా హత్యలు చేసి రౌడీ షీటర్గా నమోదయ్యి ఉన్నాడా ఒకసారి చెప్పండి. మీరు ఏమైనా రౌడీ షీటరా మరి చంద్రన్న? మరి లేకపోతే రౌడీ షీటర్ ఎవరో ఒకసారి నువ్వు గుర్తెరుగు మొదలు. అది తెలుసుకోకుండా ఈ ఊళ్ళే రౌడీ షీటర్ అని పేరు గాంచిన వ్యక్తి ఎవరనేది ఫస్ట్ ప్రశ్నించుకో. ఫస్ట్ నీకు నువ్వు ప్రశ్న వేసుకో, అసలు రౌడీ షీటర్గా నీకు ఎందుకు ముద్ర పడ్డది? అది గుర్తిరగకుండా అనవసరంగా లేనిపోయి ఆరోపణలు చేసుకోండి. అసలు నువ్వు నిజంగా చెప్పాలంటే నువ్వు పార్టీ మార్చినావు ఏ మేనిఫెస్టోతోటి, ఏ ఆధారాలతోటి? అసలు ఏ నీవు పోటీ నువ్వు ప్రచారం చేసేటువంటి వ్యక్తికి ఉన్న అర్హతలు ఏంటి? అసలు ఆయన ఈ రామగుండం నియోజకవర్గం నుంచి ఎందుకు హైదరాబాద్ వెళ్ళిండు? ఆయన ఏ రకంగా పోయిండు? ఆయన చరిత్ర ఏందో నువ్వు ముందు ప్రజలకు చెప్పు, ఆయనకున్న లాభ నష్టాలు చెప్పు. ఇదే 2014లో నువ్వు అదే వ్యక్తితో నువ్వు ప్రచారంలో తిరిగినావు.
ప్రచారంలో తిరిగిన తర్వాత ఎన్నికలైన తర్వాత మరి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఈ నియోజకవర్గాన్ని పట్టుకుని ఈ ప్రజలను పట్టుకుని కనుక ఇక్కడ ఉన్నాడు. ఇదే 2014లో కోరకంటి చంద్రన్న కూడా పోటీ చేసిండు. పోటీ చేసి ఓడిపోయిన ఇదే ప్రజలను పట్టుకుని ఉన్నాడు. ఇదే ప్రజల కష్ట సుఖాలు కనివేసుకుంటూ ప్రజల వెంబడి తిరుగుకుంటూ ఉండు. మళ్ళీ అదే ప్రజల వెంబడి ఉండి 2018లో కూడా ఎన్నికల పోయిండు. మరి నీవు ఇవాళ ప్రచారం చేస్తా అనుకునేటువంటి క్యాండిడేట్ 2014లో పోటీ చేసిన తర్వాత ఓడిపోయినాక నెలకి హైదరాబాద్లో పోయి పండి 2018 ఎలక్షన్కు బిఫోర్ ఒక నెల ముందు వచ్చి మళ్ళా అన్నా నేనున్నా నాకు ఓటేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తే అప్పుడు నీవు చంద్రన్నతోటి ప్రచారం చేసినావు. అంటే చంద్రన్నతోటి తిరిగినావు, తిరగలేదు సమస్య కాదు, అందరూ తిరిగి నీకన్నా సీనియర్లు ఉన్నారు. అట్లంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలుకొని పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. ఇవాళ తోడేడు శంకరన్న అయితేంది, చలగులు మూగులు అయితేంది, లేకపోతే మురళీధరరావు అయితే నీతోటి నీ తర్వాత కూడా ఒక 6 సంవత్సరాలు మేము కూడా వచ్చినాం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. మరి మేము పదవుల్లో కరువులం కాదా? నువ్వు ఒకసారి రెండుసార్లు కార్పొరేట్ అయినా, మేము కూడా 2-3 సార్లు కార్పొరేట్ వెళ్ళాను. నువ్వు ఫ్లోర్ లీడర్ 2 సార్లు అంటున్నావు, అసలు అది అసత్య ప్రచారం. ఫస్ట్ 98లో కౌన్సిలర్ అయినప్పుడు ఫ్లోర్ లీడర్ మందల నరసింహారెడ్డి ఉన్నాడు. కనీసం చెప్పడానికి, అంటే వినడంలోకి ఎవరో తెలియదు కాబట్టి ఏది లేదు చెప్పడం చెప్పుకుంటూ పోదు. రెండోసారి కార్పొరేట్ బడికల్ రాయలింగ్ చైర్మన్ పిరియడ్ కౌన్సిలర్ ఉన్నప్పుడు అప్పుడు ఫ్లోర్ లీడర్ చేసిన తెలుగుదేశం తరఫున. నేను కూడా అట్లా అంటే మొన్నటి కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ చేసిన నాకు రావద్దా పదవి, లేకపోతే శంకరానికి రావద్దా, మహిళానికి రావద్దా, ఇతరులు ఉన్నారు. అందరూ పదవులు అడగడం వల్ల తప్పు లేదని మేము అంటున్నాం. పదవులు అడగండి, అడిగితే ఇవ్వాల్సింది అధిష్టానం, అధిష్టానం. ఆ అధిష్టానం మన మన పనితీరును మన వ్యవహార శైలిని గమనించి పదవులు ఇస్తా అంటారు. మరి నీకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటిది, నువ్వు చేసింది ఏంటి, నీ చరిత్ర ఏంటిది తెలుసుకుంటారు. తెలుసుకొని పదవి ఇస్తే మంచి పేరు వస్తుంది, పదవి మనం ప్రజలను కాపాడుకోగలుగుతాం అనుకుంటే పదవి ఇస్తారు వాళ్ళు. ఇయర్ అనేది సమస్య లేదు, కానీ ఆచితూచి మాట్లాడు. నీకు పదవి రానంత మాత్రాన్ని ఇంకొక పార్టీని మార్చి ఇక దీనికి ఎమ్మెల్యే చెడ్డోడు, ఎమ్మెల్యే లంగ ఎమ్మెల్యే దొంగ అంటే అయిపోతుంది. ఏంది మరి మనమేంది, మన చరిత్ర ఏంది, మనమేం చేస్తున్నాం, మనం అసలు ఏం చేసినాం గతంలో, మరి మనం మడ్డలకు ప్రోత్సహించినామా, మరి మనం ఇంకేం చేసినాము, ఇవన్నీ చరిత్ర చూస్తారు ప్రజలు. అదంతా మనము నేను ఎల్లనని విమర్శించినామా అంత మాత్రాన మారుతి ఏంటిదో కూడా ప్రజలు గమనిస్తారు, మారుతి చరిత్ర ఏందో కూడా చూస్తూ ఉంటారు. అందుకనే దయచేసి నీకు ఒకటే చెప్తున్నాను, బాతిపల్లెల గారికి మా విన్నపం ఏమిందంటే, ఎమ్మెల్యేను విమర్శించడము గా పనిపెట్టుకుంటే నీ విమర్శ మేము లోతుగా పోవాల్సి వస్తుంది. ఇంకా కూర్చుంటే అసలు నీ చరిత్ర, నీ కథ, నీ కార్ఖాన, నువ్వు ఎక్కడి నుంచి చేసినావు, ఏం చేసినావు, అదంతా మేము కూడా అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటివి మానుకొని రేపు నీ ప్రచారంలో నీవు తిరిగేటువంటి అభ్యర్థి చరిత్ర ఏదో చెప్పు, మేము అది ప్రశ్నిస్తున్నాం. 2014లో పోటీ చేసి లేడు, 2018లో పోటీ చేసి లేడు, మళ్ళీ రేపు ఎలక్షన్ అయితే ఒక 6 నెలల ముందు వచ్చి నేనున్నా నేను ఇడిపోయి, అసలు కరోనా సమయంలో ఇక్కడ ఉన్నాడని ఉన్నాడా? 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాలు కనీసం ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితులలో నీ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు? మొదలు అది చెప్పు ప్రజలు. నీ అభ్యర్థి గోదావరికి ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, గది ప్రశ్నించు, గది చెప్పు ప్రజలకు. నువ్వు ప్రజలను ఓటు, నువ్వు పోయిన పార్టీలో ఏ రకంగా ప్రజలను నచ్చజెప్పి నీ అభ్యర్థి ఎంత మంచివాడో చెప్పుకొని ఓటేసుకునే ప్రయత్నం చేసుకో. కానీ ఇతరుల మీద బురదలతో మాత్రం చూసుకుని ఊరుకుండే పరిస్థితే లేదు. దేనికైనా మేము సిద్ధమవుతాం, ఒక మేము సవాల్ చేస్తున్నాం, మేము హెచ్చరిస్తున్నాం. ఇది నార్మల్గా చెప్పడం కూడా ఈసారి ఒక్కసారిగా వదిలి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడకుండా మీరు కావాల్సినటువంటి నీ పార్టీ అభివృద్ధి కోసం మాత్రమే చెప్పుకొని ఆ పనులు చేయాలి తప్ప, నీకు ఇకపోతే కార్పొరేటర్ అన్నట డివిజన్లను నా ఈయనకు వస్తే ఏదో అన్యాయం అవుతాడు. అరే అట్లా అంటే మొగోళ్ళు చాలామంది తెలిసారు, మహిళల లీడర్ రిజర్వేషన్లు ఉన్న కదా, మహిళలు చేయాల్సిందే. దానికి ఎమ్మెల్యే గారి బాధ్యత ఏముంటుంది? రిజర్వేషన్ చేయాల్సింది కమిషనర్ గారు చేస్తారు. మరి ఆ సెక్షన్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఒకవేళ నువ్వు అట్లేమన్నా మార్చుకునే అటువంటి నీకు వీలు ఉంటే నువ్వు మార్చినేమో మరి తెలియదు, నీ అవకాశాలు ఎట్లున్నాయో మాకు తెలియదు. నువ్వు ఇంకో అంటే నువ్వు చేసే దొంగే దొంగ అన్నట్లున్నది. నువ్వేమన్నా అట్లా చేసినావమ్మ, నీకు ఇతరుల మీద నువ్వు అలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. దయచేసి మానుకొని ఎమ్మెల్యే గారిని విమర్శించడం మానుకో, నువ్వు చేసే పని ఏంటిదో చెప్పుకోమని చెప్పి నేను చూసిస్తున్నాను, అలాగే హెచ్చరిస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.